Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer carefully and take informed trading decisions from your financial advisor. Good evening friends, ela unnaru andaru? Andaru baagundali. Always NKS andi. Nenu mee Shekhar. Welcome back to our YouTube channel NKS Price Action Trading Telugu. ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాం. దాంట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో పాటు ఏదైనా వీక్లీ ఎక్స్పైరీ ఉంటే వేరే ఇండిసెన్స్ యొక్క దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాము. సరే బుధవారం కాబట్టి బుధవారం బొనంజాలో నిఫ్టీ ఆప్షన్స్లో కూడా మనం ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాము. ఎప్పటి నుంచో మనం చేసుకుంటూ ఉంటున్నాము. సో రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి ఇది నిజంగా అర్థమవుతుంది, కొత్తగా వీడియో చేసే వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకుందాము. మార్కెట్ సైకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం చేసే ట్రేడ్లు సక్సెస్ అవ్వడం కాదు, మార్కెట్ సైకాలజీతో పాటు మనం ట్రేడ్లు చేసినవే సక్సెస్ కింద మనం తీసుకోవాలి అనే పాయింట్ మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే కొత్త వాళ్ళకి అలాగే బిగినర్స్ కూడా మంచి క్లాస్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ సాటర్డే. ఎవరైతే నా రిఫరల్ లింక్తో నా అండర్లో ఎవరైతే రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేశారో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ వచ్చి అడగండి. ఓకే, ఎల్ఎస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. దాంట్లో 15 రూపీస్ పర్ ఆర్డర్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. మీరు ఒక లాట్ పెట్టినా 100 లాట్లు పెట్టినా కూడా ఒకేటేసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన దాని ప్రకారం 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రిమైనింగ్ 5 ఇయర్స్ ఒకటి ఉంది ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. మీరు ఏదైనా సింబల్ ఇమీడియట్గా సెర్చ్ చేస్తే వితిన్ సెకండ్స్లో అది రీచ్ అయిపోతుంది. ఆ విషయాన్ని వాళ్ళు డెవలప్ చేశారు రీసెంట్గా, చాలా బాగుంది 5 ఇయర్స్ కూడా. అలాగే ఏంజిల్ బ్రోకింగ్ ఉంది, అప్ స్టాక్స్ ఉంది, అలాగే ఎక్స్ప్రెస్ అని చెప్పి షేర్ కనబడదు కూడా అనమాట. ఈ 5 రిఫరల్ లింక్స్తో ఏదైనా ఒక దాంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఆ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే మీకు గూగుల్ స్ప్రెడ్షీట్ ఇస్తాం. దాంట్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఏ స్టాక్లో ఎంట్రీ ఏం చేయాలి, సెల్ చేయాలా బై చేయాలా, అయితే ఎంట్రీ ఎక్కడ స్టాప్లెస్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ, ఆ లింక్ ఇస్తారు. ఆ లింక్ మీరు జస్ట్ రోజు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనకి మార్కెట్లో ఏ స్టాక్ ఏ విధంగా వెళ్తుంది అనే పాయింట్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, దాని ప్రకారంగా మనం నేర్చుకోవడానికి సబ్జెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ షీట్ వల్ల మీరు రోజు ఒక 5,000 రోజు 10,000 సంపాదించేస్తారు, లేకపోతే రోజుకి ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తారు కాన్సెప్ట్ కాదు. ఒక ఐడియా రావాలి మార్కెట్లో నిలబడాలంటే. అలాగే బిగినర్స్ కోసం మంచి క్లాస్ అవుట్ చెప్పడం జరిగింది లాస్ట్ సాటర్డే. సో అకౌంట్స్ ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. అలాగే బిగినర్స్ కోసం ఏ విధంగా మార్కెట్ సైకాలజీతో పాటు ట్రేడర్ సైకాలజీ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ అది రికార్డ్ చేయడం నేను మర్చిపోయాను ఆ క్లాస్ని. సో అందుకని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీలైతే రేపు మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ మీకు వెబినార్ అనేది సాటర్డే బెస్టా సండే బెస్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్తే డెఫినెట్గా ఎక్కువ ప్రయారిటీ ఎవరైతే అడిగారు దాని ప్రకారం సాటర్డే పెట్టాలా లేకపోతే సండే పెట్టాలా అని చెప్పి నెక్స్ట్ కమింగ్ పెట్టడం జరుగుతుంది అన్నమాట. రిఫరల్ లిస్ట్తో అకౌంట్ ఓపెన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకందరూ కూడా ఈ వెబినార్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెకండ్ డే కూడా సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్లతో వచ్చింది. అది మనకి బెనిఫిట్టే అవుతుంది ఏమో అని చెప్పి నాకు నిజంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్న ఫిగర్ 29,400 నుంచి 500 లోపు ఈ 3-4 రోజులు ఎలక్షన్స్ ముందు 3-4 రోజులు వచ్చేస్తే అప్పుడు అక్కడి నుంచి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ మనం ప్రొడిక్ట్ చేసినట్టు నిన్న జరిగింది, ఈరోజు కూడా జరిగింది. కాబట్టి డెఫినెట్గా మంచి మూమెంటం అప్ సైడ్ మూమెంటం తీసుకోవడానికి మార్కెట్లు ఎక్కువ చూపిస్తాయని చెప్పి నేను అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ సెల్లింగ్ కాల్ ఒకటి ఇవ్వడం జరిగింది, అది ఇంకా రన్నింగ్లో ఉంది మార్కెట్, తీసేస్తున్నాను మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. సో గ్యాప్ డౌన్ అవ్వాలి, సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అవ్వాలని చెప్పి ప్రొడక్ట్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ రెసిస్టెన్స్ లెవెల్ 22,982 23,000 దాటలేదు మార్కెట్, దాటకుండా మార్కెట్లో క్లియర్ కట్ ప్రైస్ యాక్షన్ ఎవ్రీ హయ్యర్ లెవెల్లో మనకి ప్రైస్ అనేది క్లియర్గా రిజెక్ట్ అవుతూ గమనించాం. కాబట్టి ఫైనల్గా చూస్తే ఈ హైకి ఇది లోయర్ హై కాబట్టి ప్రైస్ రిజెక్షన్ 50% కంటే ఎక్కువ జరిగింది. కాబట్టి మార్కెట్లో మనం ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మార్కెట్ డౌన్ అయిందన్నమాట. సో నిన్న జరగాల్సిన గ్యాప్ డౌన్ జరగలేదు కాబట్టి ప్రాబబిలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసేది రేపు డెఫినెట్గా గ్యాప్ డౌన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. ఎనీవే మార్కెట్లు మనం చెప్పినట్టు కాకుండా అంటే లైక్ రివర్సల్ ఎక్కువ శాతం అవడానికి అవకాశం ఉంది. కానీ రేపైతే ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ డౌన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే లైక్ అది 50 పాయింట్స్ కావచ్చు, లేకపోతే 20 పాయింట్స్ కావచ్చు, లేకపోతే 100 పాయింట్స్ కావచ్చు. బట్ 22,804 800 ఇది మనకి సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాం. డైరెక్ట్గా కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రం బేరిష్ మూవే.
ఎక్స్పెక్ట్ చేయకండి రివర్సల్ మాత్రం అవ్వదు. బట్ ఫ్లాట్గా ఓపెన్ అయితేనే ఒక వాలటాలిటీ సెషన్ అనేది మార్కెట్లో ఉంటుంది. బట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ 22,800 కింద ఓపెన్ అయితే ఇమ్మీడియట్గా మనకి ఒక 200 పాయింట్లు ఫాల్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే 800 నుంచి ఇక్కడ 600 వరకు ఉంది. 600 దగ్గర నుంచి రివర్సల్ ప్రాబబిలిటీ అవడానికి ఇంట్రాడేలో ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. రెసిస్టెన్స్ లెవెల్ చూడాలనుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ రిట్రేస్ అయింది, ఒక కొద్దిగా రిజెక్ట్ అయిన తర్వాత ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడింది. ఇన్సైడర్ క్యాండిల్ మీద నేను చాలా ఇంపార్టెంట్గా చాలా చెప్తూ ఉంటాను, మీకు క్లియర్గా గమనించండి. మీరు ఇక్కడ చెప్పే పాయింట్ని చూడండి, ఇది డే హై క్యాండిల్, తర్వాత ఇన్సైడర్ క్యాండిల్. ఇన్సైడర్ క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్. ఎవరు చెప్పక్కర్లేదు, జస్ట్ మీకు మీరుగా మీరు ట్రేడింగ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి ట్రేడింగ్తో పాటు స్ట్రాటజీతో పాటు అనుకుంటే మాత్రం ఈ ఇన్సైడర్ క్యాండిల్ మాత్రం గుర్తుపెట్టేసుకోండి, ధైర్యం చేయండి. ఎందుకంటే తక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే డే హై లెవెల్లో చూస్తున్నాం లేకపోతే డే లో లెవెల్లో చూస్తున్నాం కాబట్టి మనకి లో లెవెల్ నుంచి ప్రాబబిలిటీ పెరగడానికి అవకాశం ఉంది, హై లెవెల్ నుంచి ప్రాబబిలిటీ కింద పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్లో మనకి ఇన్సైడర్ క్యాండిల్ కనుక ఏర్పడితే మాత్రం ట్రేడ్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఓన్గా ట్రేడింగ్లో సక్సెస్ కావాలి అంటే ఒక స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏ విధంగా అప్లికబుల్ చేయాలనే పాయింట్ మీకు ప్రతి వీడియోలో ఎప్పుడైతే ఇన్సైడర్ క్యాండిల్ పడినప్పుడు, నిజంగా మీరు ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే కనుక వాళ్ళు ఇన్సైడర్ క్యాండిల్ పడింది నిఫ్టీలో, పడిన తర్వాత నేను ట్రేడ్ చేశానని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సపోర్ట్ లెవెల్ అయిపోయింది, రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. సో ఆ కిందకు వచ్చిన మార్కెట్లోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 22,925 రెసిస్టెన్స్ లెవెల్, 800 సపోర్ట్ లెవెల్, 125 పాయింట్స్ ఉంది. ఈ పాయింట్స్ అంటే ఇక్కడ ఈ రేంజ్ని దాటి మార్కెట్ ఉంటేనే మార్కెట్లో కంప్లీట్ బేరిష్ మోడల్ అయితే కంప్లీట్ బుల్లిష్ మోడల్ అనేది మనకి మార్కెట్కి కలుస్తుంది. ఈ మధ్యలో ఏ విధమైన ట్రేడ్స్ చేయకండి. ప్రాబబిలిటీ ఏంటంటే స్టాప్ లాస్ లేకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్ వచ్చి మార్కెట్ వెళ్ళలేకపోతుంది. ఆ లెవెల్ వచ్చేసి 49,375 ఆ లెవెల్ దాటలేకపోతుంది కాబట్టి అక్కడ నుంచి సెల్లింగ్ చేయటం జరిగింది. 49,350 మార్కెట్ నేను టార్గెట్ ఇచ్చిన లెవెల్ ఇంకా రాలేదు కాబట్టి అది ఇంకా రన్నింగ్లో ఉన్నట్టు కాలు మనం గమనించాలి. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. నేను చెప్పుకున్న సపోర్ట్ లెవెల్ అదే లెవెల్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఫాల్ అవుతుందన్నమాట. ఇది హై లెవెల్, ఇది లోయర్ హై కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్లో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడితే ఫాలింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 43,400 వరకు పాజిబిలిటీస్ ఉన్నాయి. 600 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితేనే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మార్కెట్, లేకపోతే ఆ విధంగా ఫాల్ అయితే అవ్వదు. ఫ్లాట్ ఓపెన్ అయింది లేకపోతే స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ హెవీ కన్సాలిడేషన్తోనే ఉండి, అంటే కన్సాలిడేషన్ బాగా దగ్గరికి అయిపోయి అక్కడ మాత్రమే రేంజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ మాత్రమే మార్కెట్ క్లోజ్ అయిపోవడం రేపుడు కూడా ఛాన్స్ కనిపిస్తుంది అన్నమాట. సో సపోర్ట్ లెవెల్ కింద మనం తీసుకుంటే ఇక్కడ 48,900ని మనం సపోర్ట్ లెవెల్ తీసుకుందాము. రెసిస్టెన్స్ లెవెల్ 49,250 వరకు రెసిస్టెన్సే. 49,250 రెసిస్టెన్స్, 48,900 సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకుంటే ప్రాబబిలిటీ మనకి మంచి ఇన్ఫర్మేషన్ మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది. 300 పాయింట్లు ఉంది కాబట్టి. బట్ హెవీ గ్యాప్ డౌన్ అయినా హెవీ గ్యాప్ అప్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్ లెవెల్స్ అయితే మెన్షన్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైవ్ మార్కెట్ అప్డేట్స్, సెవరల్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్లీ ఏవేదైతే ఉందో, అలాగే Q4 రిజల్ట్స్ ప్రకారం మార్కెట్లో ఏ విధంగా వాళ్ళ రెవెన్యూని ఏ విధమైన రెవెన్యూ ఇచ్చింది, ఎలా ఉంది అనే పాయింట్స్ అన్నింటిని కూడా మనం కవర్ చేస్తూ లైవ్ మార్కెట్లో చార్ట్స్ పెట్టుకునే సూపర్ రెసిస్టెన్స్ లెవెల్ 23,009 అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ 9 అనేది దాటలేదు మార్కెట్. దాని తర్వాత నిఫ్టీ స్పాట్లో మోర్ బుల్లిష్ అబౌట్ 22,980, మోర్ బేరిష్ బిలో 22,920. అంటే ఒక వ్యూ అనేది మార్కెట్లో తెలిస్తేనే మార్కెట్లో మనం మార్కెట్ మనకు అర్థం చేసుకోగలుగుతాం. అట్ ది సేమ్ టైం ఏదైనా ట్రేడ్ చేయడానికి కూడా ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయడానికి అలవాటు పోతుందన్నమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బుధవారం బొనంజా.
బుధవారం పన్నెండులో నిఫ్టీ ఆప్షన్స్లో కూడా మన ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాం కాబట్టి ప్రజెంట్ మార్కెట్ 22,888 అంటే 888 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 900 కాల్ ఆప్షన్కి వెళ్ళాను, 22,900 కాల్ ఆప్షన్, అలాగే 22,850 పుట్ ఆప్షన్, ఈ రెండు లెవెల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోలో కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియో లింక్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే, అట్లాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకన్ దాని బట్టి ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ఫస్ట్ కాల్ ఆప్షన్ ఎల్లుండి మనకి ఎక్స్పైర్ ఉంది కాబట్టి జీరో అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా ఏం జరిగింది. 327 అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఒక ఓపెన్ అంటే టోటల్ ట్రెండ్ అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్కి టోటల్ ట్రెండ్ ఏం జరిగింది ఓవరాల్గా. సో 27-25 ఆ రేంజ్ నుంచి 300 వరకు వెళ్ళింది. అంటే చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్న మార్కెట్లో లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఇప్పుడు మళ్ళా 126 దగ్గర ఆగింది. ఏమి జరిగి ఉండొచ్చు, ఏం జరగవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎప్పటి నుంచో మార్కెట్ ప్రాఫిట్ ఇస్తూ ఉంది కదా, పెరుగుతుంది అంటే మార్కెట్లో ప్రాఫిట్లు వచ్చినట్టు కదా. అయితే ప్రాఫిట్లు వచ్చినప్పుడు ఏం చేస్తుంది మార్కెట్ జనరల్గా అనేది ఆలోచించండి. సో 300 నుంచి మళ్ళీ ఇప్పుడు 126 అంటే 50% కరెక్షన్లో ఉంది. అంటే మీరు ఇక్కడ గమనిస్తే 330 అనుకున్నాం, 30 వరకు వచ్చింది, లో నుంచి పైకి వెళ్ళింది. అంటే 360 డివైడ్ బై 2 వేస్తే 150 పెట్ 180. సో ఓవరాల్గా ట్రెండ్ 180 మాట. అంటే ఇది ఒక లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి ఒక హైని క్రియేట్ చేసిన తర్వాత ఇది ఎంత వచ్చింది, 180 యావరేజ్ దాటి మార్కెట్ కిందకు వచ్చింది. కాబట్టి ఇన్ కేస్ 180కి రిట్రేస్మెంట్ అయినా ఇక్కడ వాల్యూమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లేకపోతే మార్కెట్లో ఫాల్ జరుగుతుంది. చాలా క్లియర్ క్లారిటీగా చెప్తున్నాను, ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్ళిన 180గా మేజర్గా మనం రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాము, రిట్రేస్ అయితే ఆ లెవెల్ నుంచి మళ్ళీ పడటానికి ఎక్కువ అవకాశం ఉంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఏంటంటే మనము ప్రతి హై లెవెల్లో లో లెవెల్లో బ్రేక్అవుట్లో బ్రేక్డౌన్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో అప్సైడ్ డౌన్ సైడ్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో వాల్యూమ్ అనేది మెయిన్ కన్సిడరేషన్గా చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను అనుకునేది ఏంటంటే ప్రాబబిలిటీ 80 ఇస్ ద సపోర్ట్ లెవెల్. 80కి వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయితే రెండు క్యాండిల్స్, లో వచ్చిన క్యాండిల్ ఒకటి 50% కంటే ఎక్కువ రిజెక్ట్ అవ్వాలి, ఇన్సైడర్ క్యాండిల్ పడాలి, లేకపోతే హయ్యర్ అయిన ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేస్తే దీంట్లో బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80 సపోర్ట్ లెవెల్, 180 రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యన ఏ విధమైన ట్రేడ్లు చేయకండి. ఇంకేదైనా అంటే లోయర్ వచ్చిన తర్వాత వెళ్తే బెటర్, బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తే ఒక రిస్క్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ బట్ 180 నుంచి అయితే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. 180 దగ్గర బ్రేక్అవుట్ జరిగి హయ్యెస్ట్ వాల్యూమ్ కనుక క్రియేట్ చేస్తేనే మంచి మూమెంట్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. బట్ దీంట్లో అప్సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రెండు రోజుల్లో మనకి ఎక్స్పైర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ ప్రజెంట్ పైనుంచి కింద పడుతుంది, 965 వచ్చింది. ఇప్పుడు 960 నుంచి 50 వరకు అంటే చాలా టైమ్స్, ఎక్కువ టైమ్స్ కరెక్షన్ జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ ఇది యావరేజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ చూడండి, ఒక లోయర్ లెవెల్కి వచ్చేసింది మార్కెట్, ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చేసింది మార్కెట్, 45-40 ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత వాల్యూమ్ జనరేట్ అయింది, ఎక్సలెంట్ జనరేట్ అయింది. చూడండి వాల్యూమ్, ఈ వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత ఇది అంటే అది 80 లెవెల్. తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అవుతున్నా కూడా ఓవరాల్గా చూస్తే సెల్లింగ్ వాల్యూమ్ ఉంది, కానీ బట్ మనకి బయ్యింగ్ వాల్యూమ్ అనేది హెవీగా జనరేట్ అవుతుంది, హెవీగా జనరేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా దీంట్లో మంచి మూమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 160 ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఈ రిజెక్షన్ ఉన్న క్యాండిల్స్ అన్ని దాటి పైన క్లోజ్ అయిందంటే ఇది 160 డ్యామ్ షూర్గా వెళ్ళిపోతుంది. 160 నుంచి 160 అంటే 80 పాయింట్స్, ఇంకొక 80 పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి దాటిందంటే, ఎందుకంటే మార్కెట్ ఇది పైనుంచి కింద పడి ఇంకా రికవరీ కాల
ఓకే, పైనుంచి కింద పడి ఇంకా రికవరీ కాలేదు. సో యావరేజ్ అవ్వాలి కదా, యావరేజ్ అంటే కనీసం యావరేజ్ కాకపోయినా సగమన్న అవ్వాలి కదా. 900 నుంచి 50 పడిపోయిందంటే 1000 అంటే 500 250 వేసుకోండి యావరేజ్. సో 250 అంటే మంచి మూమెంటం అయితే డెఫినెట్గా దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 250 మనకి ఇనిషియల్గా దీని రేంజ్. సో మళ్ళీ ఈ కన్సాలిడేషన్లోకి వచ్చినా కూడా అంటే 40 అనేది బెస్ట్ బై అవుతుంది, అలాగే మేజర్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. 36 నుంచి 40 మేజర్ ఫ్లాట్ ఓపెన్ అయినా చెప్పాను ఆల్రెడీ మీకు. ఓకే, హయ్యరేషన్ ఫామ్ చేసిందంటే బుల్లిష్ మూవ్ అయితే దీంట్లో మనం ప్రొడక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో లేదు, బట్ రెండింటిని కంపేర్ చేస్తే అప్ సైడ్ మూమెంట్ పుట్ ఆప్షన్ ఉన్నట్టు దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.